హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రఘురామ కేసు, జగన్ విచారణకు వస్తారా? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును దేశద్రోహం కేసులో అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్వయంగా రఘురామే ఈ ఆరోపణలు చేశారు. తనను పోలీసులు కొడుతూ ఆ వీడియోను సీఎం వైఎస్ జగన్కు పంపారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, రఘురామ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేగా ఉండడంతో తనను హింసించిన నాటి పోలీసులు తనకు గాయాలు లేవంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి నాటి సీఎం వైఎస్ జగన్పై ఇటీవల గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ఫిర్యాదులో గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాటి సీఎం వైఎస్ జగన్, నాటి సిఐడి డీజీ సునీల్ కుమార్, నాటి ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తదితరులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరో నిందితుడిగా ఉన్న నాటి గుంటూరు సిఐడి ఏఎస్పి విజయపాల్కు సైతం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆయనకు నోటీసులను ఇంటికి పంపారు. 2019లో నర్సాపురం వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించారు. తరచూ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తుండటంతో జగన్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్పై రాజద్రోహం కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో హైదరాబాద్లో ఉన్న ఆర్ఆర్ఆర్ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. తమ కస్టడీలో సిఐడి పోలీసులు ఆయనను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్ఆర్ఆర్ పిటిషన్పై విచారణ చేస్తున్న పోలీసులు ఇవన్నీ తెలుసుకుంటున్నారని సమాచారం. హైదరాబాద్లో ఆర్ఆర్ఆర్ను అరెస్టు చేయడం, ఏపీకి తీసుకురావడం, పోలీస్ స్టేషన్కు తరలించడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం, ఆ వీడియో తీసి జగన్కు పంపడం, ఇలా ప్రతి అంశంపైన కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. గత నెలలో రఘురామ గుంటూరు వచ్చి తన ఫిర్యాదును అందజేశారు. ఇప్పటికే పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయపాల్తో పాటు వైఎస్ జగన్ పైన ఎఫ్ఐఆర్ దాఖలైంది. తనపై హత్యాయత్నం చేసిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని రఘురామ తన ఫిర్యాదులో విన్నవించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు.